అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో కాంగ్రెస్ టీడీపీ సిపిఐ పార్టీలు ఆర్టీసీ డిపో 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోనే అధిక లాభాలు వస్తున్న బి కొత్తకోట ఆర్టీసీ డిపోను 2006లో రద్దు చేశారు. ఈ డిపోను రద్దు చేసి నేటికి 17 సంవత్సరాలు పూర్తయింది. దానికి నిరసనగా వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. బి కొత్తకోటలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఆర్టీసీ డిపోను సాంక్షన్ చేస్తామంటూ కాలయాపన చేస్తుంది. దీనికి నిరసనగా ఆర్టీసీ డిపో 17వ వర్ధంతిని నిర్వహించారు. నష్టాల బాటలోనే మన ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మన ప్రభుత్వ బాటలోనే ప్రయత్నం చేస్తూ చాలా విఫలం చేస్తున్నారు. పంచాయతీ నుండి మున్సిపాలిటీ చేస్తే ఇంతవరకు ఆర్డర్స్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, సర్పంచ్ ఎలక్షన్ లేవు, జడ్పీటీసీ ఎలక్షన్ లేవు. అయితే బాధుడైతే మున్సిపల్ బాధలు వేస్తుంటారు, అయితే మున్సిపల్ ఎలక్షన్ కూడా జరగలేదు. మీరందరూ దైవ ఉంచి ఆలోచించండి. ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మారాలి. మబ్బే పెడుతూ ఇక్కడ డిపో అక్కడ డిపో మాన్యంలో దేవుని మాన్యంలో డిపోలు పెడుతున్నామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు చేసింది లేదు. అవసరం ఉండదావా డిపో పెట్టకుండా, అవసరం లేదు.